ప్రేమించుకుందాం రా మీ మొదటి సినిమా, కానీ అంతకంటే ముందు మీరు ఇంకొక సినిమా చేశారు వెంకటేష్ గారితో. స్టార్ట్ చేశారు ఒక ఐ థింక్ ఒక 1 week షూట్ కూడా చేశారు. సో ఏం జరిగింది సార్ ఆ సినిమాకి ఈ సినిమాకి మధ్యలో? అంటే ఏం లేదు, ఎక్కడో సమ్వేర్ అది కరెక్ట్ సబ్జెక్ట్ అనిపించిందండి. కరెక్ట్ సబ్జెక్ట్ కాదు అనిపించింది, సారీ, దట్స్ వాట్ వీ ఫెల్ట్. అది మనం ఇట్ వాస్ సపోజ్ టు బి అన్ ఎంటర్టైనర్. ఓకే. ఎక్కడో ఆ సీజన్లో ఏంటంటే ఎక్కువ ఫ్యామిలీ డ్రామాస్, ఇంక్లూడింగ్ వెంకటేష్ సినిమాలు కూడా ఎక్కువ ఫ్యామిలీ డ్రామాస్ ఆడేవి టాలీవుడ్లో. ఇది వెంకటేష్ సినిమాలు ఎక్కువ స్పెషలీ. అండ్ అప్పుడు వస్తున్న అట్మాస్ఫియర్ కూడా ఏంటంటే మొత్తం ఎక్కువ ఫ్యామిలీ డ్రామాస్ అవే. నేను అనేది 93 అండి. సో ఏంటంటే యాక్చువల్గా ఒరిజినల్ సబ్జెక్ట్ ఏమో గోల గోలగా ముగ్గురు హీరోయిన్లతో అసలు వెంకటేష్ ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ ప్లస్ ఒక చిన్న క్రైమ్ ఎలిమెంట్ ఉంటుందండి. ముగ్గురు హీరోయిన్లు అందులో ఒక అమ్మాయి సిబిఐ ఆఫీసర్, అది ఎక్కడో సెకండ్ హాఫ్ రివీల్ చేస్తాం. ఒక చిన్న క్రైమ్ థ్రిల్లర్ పెట్టుకుని సరదాగా గోల గోలగా ఉంటారు. నవ్వులు అండి సినిమా. హీరోయిన్స్ కూడా ఫైనలైజ్ చేస్తారు. ఇది సౌందర్య, మాలశ్రీ, వాణి విశ్వనాథ్ ముగ్గురు అన్నీ సెట్ చేసుకుని. హ్యూజ్ కాస్ట్, పెద్ద కాస్ట్ అండి. దట్ వాజ్ మై ఒరిజినల్లీ నా ఫస్ట్ సినిమా యాక్చువల్గా అవ్వాల్సింది. బట్ ఎక్కడో సమ్వేర్ ఏంటంటే ఎక్కడో స్క్రిప్ట్ కరెక్ట్గా సెట్ అవ్వలేదండి. వాట్ వాజ్ సపోజ్ టు బి అన్ ఎంటర్టైన్మెంట్ సినిమా, ఫ్యామిలీ ఉండాలి అని చెప్పి ఫ్యామిలీ డ్రామా ఉంది, ఎక్కడో సమ్వేర్ దాన్ని ఇరికించాం, అది జెల్ అవ్వలేదు. సో ఎందుకులే ఇలాంటివి అసలు, లెట్ అస్ నాట్ బి లుక్ ఫర్ అన్ అదర్ సబ్జెక్ట్ అని చెప్పి అప్పుడు డిసిషన్ తీసుకున్నాం అండి. ఆపేసాం, డ్రాప్ చేసేసాం. అప్పుడు దానికి రెహమాన్ మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా అయ్యాయి. అప్పుడు కొత్తగా అప్పుడే వస్తున్నాడు రెహమాన్, రోజా సినిమా రిలీజ్ అయింది మణిరత్నం గారిది, పెద్ద హిట్ ఆడియో. అండ్ ఇట్ వాస్ దిస్ వాజ్ సపోజ్ టు బి ఫస్ట్ తెలుగు ఫిల్మ్. రెహమాన్ కలిశాను, మ్యూజిక్ సిట్టింగ్ అయింది చెన్నైలో, అన్ని బట్ నాట్ ద కరెక్ట్ సబ్జెక్ట్ అనుకున్నాం అప్పుడు. నాకు పెద్దగా అసలు ఎక్కడో సమయ కచ్చామిచ్చంగా అనిపించింది, అందరికీ అదే అనిపించింది. సో వీ డ్రాప్డ్ ఇట్. సరే తర్వాత చూద్దాంలే, మంచి సబ్జెక్ట్ వచ్చినప్పుడు దొరికినప్పుడు వేర్ ఐఎమ్ ఎక్సైటెడ్. సో అది డైరెక్టర్ నేను కూడా ఎక్సైట్ అవ్వాలి కదా. సో అది వెంకటేష్ గారు, సౌందర్య గారు వీళ్ళందరి మీద షూట్ చేశారు. నేను అంటే ఆ 10 డేస్ సౌందర్య ఇంకా జాయిన్ అవ్వలేదు అప్పుడు. మాలశ్రీతో వెంకటేష్ సీన్స్, బాబు మోహన్, అలీ, వెంకటేష్, అన్నపూర్ణలో ఒక సెట్ వేసాం, ఒక క్లబ్ సెట్ వేసాం అక్కడ. అసలు మ్యూజిక్ బిట్లు కొన్ని తీసాం అక్కడ. వీ డిడ్ 7-10 డేస్ చేసాం అనుకుంటాను. ఓకే. చేసి ఎక్కడో సమ్వేర్ సెకండ్ షెడ్యూల్కి ముందు మళ్ళీ స్క్రిప్ట్ మీద రివిజన్ చేసినప్పుడు ఇది కరెక్ట్ కాదనిపించిందండి. నాకు అదే ఫీలింగ్ వచ్చింది, సురేష్ బాబుకి అదే ఫీలింగ్ వచ్చింది. దెన్ వీ టుక్ అ కలెక్టివ్ డిసిషన్, వద్దులే ఇంకో సబ్జెక్ట్ చూసుకుందాం అని. ఆ తర్వాత 3 ఇయర్స్ పట్టిందండి మళ్ళీ కరెక్ట్ సబ్జెక్ట్. బట్ ఇట్ వర్క్డ్ అవుట్. సార్ మీరు ప్రేమించుకుందాం రాతో డైరెక్టర్గా లాంచ్ అవ్వాలని డెస్టినీ డిసైడ్ చేసినప్పుడు ఆ ఫిల్మ్ ఎలా చేస్తారు? అలాగే జరిగింది. సో ఈ ప్రేమించుకుందాం రాకి వచ్చే ముందు మీరు సురేష్ ప్రొడక్షన్స్లో చేశారు అసిస్టెంట్ డైరెక్టర్, 3 సినిమాలు చేశాను అసిస్టెంట్ డైరెక్టర్. సో ఈ ప్రాజెక్ట్ అసలు ఎలా సెట్ అయింది, సురేష్ బాబు గారు మీరు డిస్కషన్స్ ఎలా జరిగేవి? ప్రేమించుకుందాం అంటే యాక్చువల్గా ఏంటంటే కథల కోసం వెతుకుతున్నాను నేను. ప్యారలల్గా అదే టైంకి నేను జెమినీ టీవీ, నా డాక్యుమెంటరీ ఫిల్మ్స్, యాడ్ ఫిల్మ్స్ అవన్నీ చేస్తున్నానండి. ఆ త్రీ ఇయర్స్ నేను ఖాళీగా లేను. ఐ వాజ్ డూయింగ్ సంథింగ్ ఆర్ ది అదర్. నాకు అప్పుడు అడవి మనిషి అని ఒక సబ్జెక్టు మీద కూర్చున్నామండి వెంకటేష్, ఒక చిన్న మాస్ సినిమా చేద్దామని కూర్చున్నాం. దాని మీద పచ్చూర్ బ్రదర్స్ కథ వర్క్ చేస్తున్నాం కానీ ఎందుకో అది కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు. అప్పుడు తమాషాగా ఏంటంటే ఒకరోజు సురేష్ బాబు పిలిచాడు స్టూడియోకి, జయంత్ నేను ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ విన్నాను, బట్ యాక్చువల్గా తమాషా ఏంటంటే దిస్ ఈజ్ ద తెర వెనక కథ అన్నారే, ప్రేమించుకుందాంరా యాక్చువల్గా నేను డైరెక్ట్ చేయాల్సింది కాదండి, అది వేరే ఎవరో డైరెక్టరు వెంకటేష్ దీనరాజుతో సెట్ అయింది సబ్జెక్ట్ అది. ఓకే. బట్ ఆ డైరెక్టర్కి నచ్చలేదు ఆ సినిమా, ఆ సబ్జెక్ట్ దీనరాజ్ చెప్పిన కథ నచ్చలేదు, ఇది నాకు ఎక్కట్లేదు సురేష్ అని ఆయన వెళ్ళిపోయాడు ఆ డైరెక్టర్. సురేష్కి ఏదో దేర్ ఇస్ సంథింగ్ ఇన్ దిస్ అని చెప్పి నువ్వు ఒకసారి విను అని చెప్పి నాకు వినిపించాడు సురేష్ బాబు. నేను ఇమ్మీడియట్గా అసలు అడవి మనిషిని డ్రాప్ అయ్యి ఈ దిస్ విల్ బి ఎ సూపర్ హిట్ సినిమా సురేష్, బట్ కొన్ని మార్పులు చేయాలి. ఎక్కడో ఒరిజినల్ సబ్జెక్టులో ఏంటంటే మీరు సినిమా చూసుంటే లవ్ స్టోరీ వెంకటేష్ మీద కాదండి. ఓకే.
చంద్రమోహన్ సుధాకి ఇద్దరు పిల్లలు ఉంటారు, అందులో పెద్ద కుర్రాడు ఇంటర్మీడియట్ స్టూడెంట్, వాడు పక్కింటి అమ్మాయితో లవ్లో పడితే జయప్రకాష్ రెడ్డి రావడం, ఇది ఆ ఫాదర్ రావడం అవన్నీ, ఇది వెంకటేష్ వాళ్ళిద్దరికి హెల్ప్ చేయడం సబ్జెక్ట్ అండి. సో అసలు టోటల్గా వేరే, అసలు వెంకటేష్ లవర్స్ని కలపడం కథ ఒరిజినల్, దీనిరాజ్ చెప్పిన కథ, వెంకటేష్కి లవ్ స్టోరీ లేదండి ఒరిజినల్ కథలో. నేను అన్నాను అసలు వెంకటేష్ని పెట్టుకుని వాళ్ళిద్దరి మీద లవ్ స్టోరీ ఎవరు చూస్తారు సురేష్, లెట్ అస్ షిఫ్ట్ దట్ థింగ్ టు వెంకీ ఓన్లీ, వెంకీ లవ్ స్టోరీ చేద్దాం, వెంకీ అక్కడికి వస్తే వీళ్ళని పిల్లలు చేసేద్దాం అని అప్పుడు కూర్చుని దెన్ వీ సాట్ డౌన్. అప్పుడు పర్చూర్ బ్రదర్స్ని పిలిచి అందరితో, దీనిరాజు, పర్చూర్ బ్రదర్స్, సురేష్, నేను, వెంకటేష్, అసిస్టెంట్ డైరెక్టర్స్ టీము మొత్తం అందరూ, అప్పుడు కాశీ, విఎన్ ఆదిత్య వీళ్ళందరూ అసిస్టెంట్స్, చంద్రమహేష్ వీళ్ళందరూ అసిస్టెంట్స్ అప్పుడు. సో అందరిని కూర్చోబెట్టి దెన్ దాన్ని స్లోగా 3-4-5 months దాన్ని మార్చి రాయలసీమ బ్యాక్డ్రాప్ పెట్టి ఇవన్నీ అసలు చాలా జరిగాయలేండి. 3-4 months కూర్చుని దాని మీద వర్క్ చేస్తే అప్పుడు ప్రేమించుకున్నారా వచ్చింది. బట్ ఒరిజినల్గా ఏంటంటే అసలు వెంకటేష్ లవ్ స్టోరీయే కాదండి, అది ఇద్దరు లవర్ని కలపడం కదా అది వెంకటేష్ది. ఇన్పుట్స్తో అలా మార్చి దాన్ని, అది అప్పుడు డౌట్. ఎందుకంటే వెంకటేష్ అప్పుడు ఆల్రెడీ ఏది ఇద్దరు హీరోయిన్లతో ఫాదర్ క్యారెక్టర్ చేసి ఇలాంటివి ఏది చిన్నపిల్లల ఫాదర్ ఏదో సినిమాలో అలాంటివి చేశాడు కొన్ని, అంటే అప్పుడు కొంచెం డౌట్స్ ఉండేవి, అరే వెంకటేష్ని చూస్తారా ఇలా సైకిల్ తొక్కుంటూ వెళ్ళడం, ఏదో ఒక అమ్మాయి వెంట ఫాలో అవ్వడం, అసలు అలాంటిది నాకెందుకో కాన్ఫిడెన్స్, నేను ఐ కెన్ మేక్ వెంకీ లుక్ గుడ్, ఐ కెన్ మేక్ వెంకీ లుక్ లైక్ అ యంగ్ ఫెలో అని నా కాన్ఫిడెన్స్ అండి. సో అది వర్కౌట్ అయిపోయింది. ఎస్, మీరు అన్నట్టు ఇప్పుడు వెంకటేష్ లుక్ గురించి కూడా చాలా కేర్ తీసుకున్నారంట స్పెసిఫిక్గా. యా కలర్ షర్ట్స్ కానీ ఆ చెక్ షర్ట్స్ అన్ని అవి వెంకటేష్ కూడా బాగా, అసలు ఆ హెయిర్ స్టైల్ కూడా కొంచెం ట్రైన్ టు కండ్ ఆఫ్, అంటే టు మేక్ ఇట్ కన్విన్సింగ్ అంటే, ఎందుకంటే ఆల్రెడీ అతన్ని ఒక ఫాదర్ కింద చూసారు ఆల్రెడీ ఏదో సినిమాలో, ఫాదర్ అంటే ఐఎమ్ టాకింగ్ చిన్న కుర్రోడు ఉంటాడు ఇంట్లో ఇల్లాలు అందులో, కరెక్ట్ ఆ సినిమా అండి. సో మళ్ళీ లవర్ బాయ్ మళ్ళీ కాలేజ్ బ్యాక్ డ్రాప్, ఫస్ట్ సాంగే కాలేజ్ బ్యాక్ డ్రాప్, ఇవన్నీ జనరల్ కన్విన్స్ చేయాలిగా, యూ హ్యావ్ టు. సో ఎవ్రీబడి వర్క్ హార్డ్ అండి, ఇట్ వాజ్ టోటలీ కలెక్టివ్ టీమ్ ఎఫర్ట్ అంటారే అదే రియలీ. సో ఆ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కూడా దీనిరాజ్ చెప్పినప్పటి నుంచి ఉంది, అంటే ఫ్యాక్షన్ ఉందండి బట్ అంత డీప్గా లేదండి, కొంచెం లైటర్ వెయిన్లో ఉండింది కొంచెం. బట్ ఏంటంటే అందరు కూర్చున్న తర్వాత లెట్ అస్ మేక్ దట్, అప్పుడు ఫస్ట్ ఫిల్మ్ అని చెప్పను ఎందుకంటే అంతకుముందు కడప రెడ్డమ్మ అని ఒక సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లు వచ్చిందండి. ఓకే, బట్ కమర్షియల్గా దిస్ వాజ్ ద ఫస్ట్ ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ ప్లస్ లవ్ స్టోరీ ప్లస్ లవ్ స్టోరీ. సో అది బాగా వర్కౌట్ అయింది. సో పరచూరి బ్రదర్స్ గారు వచ్చాక వాళ్ళ ఇన్పుట్స్ ఎలా ఉండే? చాలా చాలా కాంట్రిబ్యూషన్ అండి అందరిది, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. వాళ్ళు అఫ్ కోర్స్ స్క్రీన్ ప్లే కానీ వాళ్ళ డైలాగులు కానీ ఎక్స్ట్రాడినరీగా, కొన్ని అఫ్ కోర్స్ కొన్ని దీనిరాజ్ కొన్ని బేసిక్ తను రాసేసాడు ఆల్రెడీ, ఇది బేసిక్ స్క్రిప్ట్లోనే కొన్ని డైలాగులు తనే రాసుకున్నాడు, రైట్ అన్నా రాంగ్ అన్నా ఇవన్నీ తనే దీనిరాజ్ చెప్పిందండి.